సీఎం ని చంపారం చూస్తున్నారా? Yes, ఈ విషయం విని మేము షాక్ అయ్యాం. ఈ ఆపరేషన్ కోసం మేము ఎంత ప్లాన్ చేసినా ఫ్యాక్స్ కంటే ఫాస్ట్ గా మా ప్లాన్ వాళ్ళకి చేరిపోతోంది. కారణం అవినీతి. చివరికి మా డిపార్ట్మెంట్ అవినీతికి పెద్ద సూపర్ బజార్ తయారైంది. ఇన్స్పెక్టర్ మూర్తిని గురించిన వివరాలన్నీ చెప్పాడు. అందుకే నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంత మాట సార్, ఒక పౌరుడిగా దేశానికి సేవ చేసే అదృష్టం మీరు నాకు ఇస్తానంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి సార్? ఇన్స్పెక్టర్ మూర్తిని గురించి చెప్పడమే కాకుండా నేను ఈ రికార్డ్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. చూడు శివా, ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ మై మదర్ ల్యాండ్ బట్ ప్యూర్లీ మై బ్లడ్ అండ్ సోల్ అనుకునే నీలాంటి వాళ్లే ఈ ఆపరేషన్ కరెక్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అఖిల భారత బిచ్చగాళ్ల సంఘ అధ్యక్షుడు మళ్ళీ బాబు. ఎవరు ఎక్కడున్నా సెకండ్స్ లో తెలుసుకోగల వ్యక్తి మా బావ ఒక్కడే. సార్, ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం దేశ నాయకుల విగ్రహాలు తయారు చేయించడం అవసరం అంటారా? చూడమ్మా, నీకు పెళ్ళైందా? లేదు సార్. నీకు పెళ్ళై పిల్లలుంటే అప్పుడు తెలిసేది. ఈ రోజుల్లో పిల్లలు గాంధీగారు ఎవరు అని అడిగితే ముసలి తాత అని అంటున్నారు. నెహ్రూ ఎవరు అని అడిగితే గులాబీ పువ్వు కోటుకు పెట్టుకుని కటింగ్లిచ్చే అంకులు అంటున్నారు. ఇలా భావితరాల పౌరులకి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల గురించి అవగాహన లేకపోవటం మనకెంతో సిగ్గుచేటు. అందుకే దేశభక్తిని, దేశం కోసం ప్రాణాలర్పించే మహానుభావుల్ని భావి భారత పౌరులకు పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. వస్తాను. సెలవు. మన శిల్పాచార్యుల వారు. ఈ దండు నాకు కాదు, మన శిల్పాచార్యుల వారికి వేయాలి. ధన్యుణ్ణి. పదండి సార్. ఆగండి, మీరంతా ఇక్కడే ఉండండి. Yeah.
సీఎం గారు, ఇక మీ చాప్టర్ అయిపోయింది. మీ వాళ్ళ కోసం చూస్తున్నారా, అందరూ అయిపోయారు. రెండు చోట్ల మీరు మృత్యుని దాటుకుంటూ వచ్చారు. ఇక నా నుంచి మీరు తప్పించుకోలేరు. వచ్చి కాళ్ళకు అడ్డం పడడం అంటే ఇదేరా? ఇద్దరిని ఒకేసారి చంపే అవకాశం వచ్చింది. రే యాదగిరి, ఆ దేవుడు ఇంద్రధనస్సులో నల్లరంగు ఎందుకు వదిలేశాడో తెలుసా? ఈ లాయర్ గుండె మీద నల్లకోటుగా పుట్టించడానికి, నీలాంటి రంగులు మార్చే రౌడీ రాస్కల్స్ ని ఉరికంబ ఎక్కించి నామరూపాలు లేకుండా నాశనం చేయడానికి రా. ఆడపడుచులను అవమానిస్తే జాతికి అవమానంగా భావించి ముష్కరులను ముట్టడించిన వీర శివాజీ సాక్షిగా, మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇచ్చి ఆడవాళ్లను ఆదుకునే ఆదర్శ సీఎంను చంపడానికి వచ్చిన మీలాంటి కాటికాడ కుక్కల్ని, మీ గూండా సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి వచ్చిన ఆ ఛత్రపతి శివాజీ ఏరాయి శివన్న. ధన సంపాదన కోసం అడ్డొచ్చిన అమాయకుల్ని అడ్డంగా నరుకుతూ రోజుకో జలియన్ వాలాబాగ్ దురంతాలను సృష్టించి మీలాంటి నరరూప రాక్షసుల్ని అంతం చేయడానికి వచ్చిన ఆ భగత్ సింగేరా, ఈ శివన్న. కప్పమడిగిన తెల్లదొరలను ఎదిరించాడు వీరపాండ్య కట్టబ్రహ్మన్న. హస్తాలు, మామూళ్లు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసి అమాయక ప్రజలను కొల్లగొట్టే నల్లదొరల్లాంటి మీ గూండాల దౌర్జన్యాలను ఎల్లలు దాటించడానికి వచ్చిన వీరపాండ్య కట్టబ్రహ్మన్నేరా, ఈ శివన్న. వందే మాతరం. స్వాతంత్రం కోసం పోరాడాడు అల్లూరి. ఈనాడు హైదరాబాద్ని హైటెక్ సిటీగా, ఆంధ్రాను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చిన సీఎం గారిని అంతం చేయడానికి మీలాంటి క్షుద్ర రౌడీ శక్తులు వేసే ప్లాన్లను, రౌడీ గ్యాంగులను నామరూపాలు లేకుండా చేయడానికి వచ్చిన సీతారామరాజేరా, ఈ శివన్న. ఈ దేశంలో ఉన్న ఇనుమంతా కరిగించి బుల్లెట్స్ లా తయారు చేసి ఈ గుండెలకు కొట్టిన చావడ్రాయి శివన్న.
ఇంతమంది దేశ నాయకుల స్ఫూర్తి ఊపిరిగా బతికే ఈ శివన్న చేతిలోనే నీ చావు తప్పదు. Call the ambulance. Call the ambulance. Siva! Yeah, wait, Siva! It's all right. Siva! Bosu, Sivaji, Alluri, Bhagat Singh, Katta Brahmana lanti Desa Bhaktulu Spurti unna ninnu, Tupakule kaadu, Marapirangulu kuda yemi cheyalevu. Neti samajamlo prati okka yuvakudiki nee Desa Bhakti aadarsham kavali. Nee lanti Sivannalu oorikokkadu unte mana Andhra Sundara Swapnanni Swarnandhanni saadhistam. శివరం ప్రసాద్ కి శిక్ష పడకుండా మీరే ఎలాగైనా కాపాడాలి. అవును సార్, శివన్న జైలు గోళ్ల మధ్య మగటానికి వీల్లేదు. అతని ధైర్య సాహసాలను ప్రజాసేవకు ఉపయోగించుకోవాలి. దానికి తగిన ఏర్పాట్లు మీరే చేయాలి సార్. ప్లీజ్ సార్. ఓకే, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. యువరానా, బాధితుల లక్ష్మిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ఓ గంట పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకు? ఒక అభాగ్యురాలి జీవితాన్ని నిలబెట్టడం కోసం, ఈ కోర్టులో అన్యాయం నుంచి న్యాయాన్ని రక్షించడం కోసం